Welcome to our channel Maa Chinna Badi. Please like, share and subscribe this channel. Please press on bell symbol to get notifications. ఈ భూమి ఎప్పుడు ఏర్పడింది, దీని యొక్క వయస్సు ఎంత అనే విషయానికి సంబంధించి అనేక వాదనలు విభిన్న అభిప్రాయాలు ఉండడం జరిగింది. అయితే ఈ రోజు ప్రధానంగా భారతదేశం యొక్క హిందూ మతం దీనిని ఏ విధంగా అంటే భూమి యొక్క వయస్సును లేదా కాలమానం అనేదాన్ని ఏ విధంగా వర్గీకరించింది అనేది ఒకసారి చూద్దాం. ఈ హిందూ మతం ప్రకారం ఈ భూమి యొక్క వయస్సు లేదా కాలమానం మనం మూడు రకాలుగా వర్గీకరించి చెప్తారు. ఒకటి కల్పము, రెండు మహాయుగం, మూడు యుగం. ఈ విధంగా కల్పము, మహాయుగము, యుగము ఈ విధంగా మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి కల్పము, రెండు మహాయుగము, యుగము. అంటే కొన్ని మహాయుగాలను కలిపితే ఒక కల్పం అవుతుంది, అదేవిధంగా కొన్ని యుగాలను కలిపితే ఒక మహాయుగం అవుతుందన్నమాట. అయితే ఇది ఏ విధంగా అవుతుంది అంటే చూడండి ఒకసారి, 1000 మహాయుగాలను కలిపితే ఒక కల్పం అవుతుంది. ఒక కల్పము అంటే ఎంత అంటే 1000 మహాయుగాలు, ఒక కల్పము అంటే 1000 మహాయుగాలు. రెండవ వర్గీకరణ మహాయుగము. మరి మహాయుగం అంటే ఏమొస్తాయంటే 4 యుగాలను కలిపి, ఎన్నింటిని 4 యుగాలను కలిపి మహాయుగంగా పిలుస్తారు. ఇంకా మూడవ వర్గీకరణ యుగం. మరి యుగాలు ఎన్ని, అవి ఏంటని చూద్దాం ఒకసారి. ఈ యుగాలనేవి ప్రధానంగా 4 ఉంటాయి మనకి. ఈ యుగాలనేవి 4 యుగాలు మనకు ఉన్నాయి. మరి ఆ 4 యుగాలు ఏమిటి అంటే ఒకటి కృతయుగము, రెండవది త్రేతాయుగము, మూడవది ద్వాపరయుగము, నాలుగవది కలియుగము. ఇవి మనకున్నటువంటి 4 యుగాలు. ఈ 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం అవుతుంది. ఇటువంటి 1000 మహాయుగాలు కలిపితే ఒక కల్పం అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వీటి యొక్క వయస్సు మనం ఒకసారి పరిశీలిద్దాం. ఈ కృతయుగం అనేది 17,28,000 సంవత్సరాల క్రితం నుంచి మొదలవుతుంది అనమాట. 17,28,000 సంవత్సరాల నుంచి ఇది మొదలవుతుంది. రెండవది త్రేతాయుగం, ఇది 12,96,000 సంవత్సరాల నుంచి ప్రారంభమవుతుంది. మూడవది ద్వాపరయుగం, అంటే ఇది ఎప్పటిదనమాట 8,64,000 సంవత్సరాల క్రితం నాటి. ఈ ద్వాపర యుగం అనేది ఎవరు తెలియని వారు అంటే ఎవరు ఉండరు. సరే, ఇక తర్వాత 4వ యుగం. ఇప్పుడు నడుస్తున్నటువంటి కాలాన్ని ఈ హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఏమని పిలుస్తారంటే కలియుగము. ఏమంటున్నాం దీన్ని? కలియుగం అని పిలుస్తున్నాం. మరి ఇది ఎప్పుడు ప్రారంభమవుతుందంటే 4,32,000 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు అనమాట. అంటే 4,32,000 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు ఉన్నటువంటి కాలాన్ని మనం కలియుగము అని పిలుస్తున్నాం. ఇది హిందూ మతం యొక్క కాలమాన విభజన. మీ సందేహాలను మరి అమూల్యమైన సలహాలను కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.